Tamam. Biz gel. ఈరోజు హనుమాజ్పేట గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటి మాస్కుల పంపిణీల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ 150 మాస్కులు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న సందర్భంగా నన్ను ఆహ్వానించిన గ్రామ సర్పంచ్ దామోదర్ గారికి వార్డు మెంబర్లకు గ్రామ కార్యదర్శికి అధికారులకు అదేవిధంగా నాతో పాటు పాల్గొంటున్న మిత్రులు ఎంపీపీ గంగారాంగౌడ్ గారికి ఇతర నాయకులకు ఎంపీటీసీ గారికి తిరుపతి గారికి సిబ్బంది ఉపాధి హామీ సిబ్బంది అందరూ కూడా కార్మికులకు కూలీలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వ్యాధి అందరినీ కూడా అతలాకుతలం చేస్తున్న సందర్భంలో యువలకు వాళ్ళము ఈ కరోనా అనే రోగం అంటుకోకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో భాగంగానే ఇలా ప్రతిమ ఫౌండేషన్ వాళ్ళు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టారు, మంచి మాస్కులు కుట్టించేయడం జరిగింది. అందరూ కూడా ఆ ఇచ్చినవి కాకుండా కూడా ఇంకా కూడా కుట్టించుకోవాలి, ఎందుకంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వ్యాధి అందరినీ కూడా భయపెడుతున్నది, ప్రాణాలు తీస్తూ ఉన్నది, కోట్లాది మంది ఎఫెక్ట్ అయ్యారు. బొంబాయి ఆ ప్రాంతంలో మన దేశంలో ఢిల్లీలో గుజరాత్లో బాగా ఎక్కువ ఉన్నది, మన తెలంగాణలో కొద్దిగా తక్కువ ఉన్నది. దాన్ని మనం కాపాడుకోవాలి. అలా మన జయిత్యాల పట్టణం మండలం అయితే అసలే లేదు. దీన్ని కాపాడుకోవాలంటే మనకు వేరే దగ్గరికి లక్షలు ఎట్లా తప్పదు, కాబట్టి తప్పకుండా ఇంత మంచాలు ఉండడం కానీ కొద్ది దూరం ఉండాలి, మనం మూతికి బట్ట కట్టుకోవాలి. ఈ రెండు పనులు మనం చేసుకోవాలి. ఎక్కతక్క మనం మందిలలో కోవద్దు, ఎవరిని పడతాలని రానియద్దు, వచ్చినా మంచిగా చేతులకాలు కడుక్కొని రమ్మని చెప్పాలి. ఏమాత్రం దాంట్లో వెనుక ముందు కావద్దు. ఇప్పుడు ఎవరైనా మా ఇంట్లో కాస్త కూడా అక్కడ బట్టల సబ్బు పెట్టినా చేతులు కడుక్కొని రమ్మన్నా. మీరు కూడా ఇడికెళ్ళి ఇంటికి పోతే కూడా చేతులు కడుక్కొని పట్టుకోవాలి, అంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మరి ఎండాకాలం ఈ ఉపాధి హామీ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా కెనాలు సాఫ్ చేసేదానికి ఎక్కువ పెట్టుకోవాలి,
ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ రోయలనే నిలువ ఇస్తా నార్లు పోయాలంటున్నారు కాబట్టి జల్దీ కెనాల్ని ముందుగా సాఫ్ చేయించుకోవాలి దాని మీద కూడా రేపు మళ్ళీ మీటింగ్ పెట్టబోతున్నాం ఇక్కడ ఇవాళ వచ్చిన కాబట్టి మన సెక్రటరీ గారు ఎక్కువ మందిని ఉపాధి హామీ ఇమ్మీడియట్గా ఇవాళనే కార్యక్రమం చేసి తీసుకోండి రేపు ఎల్లుండి నుంచి ఖచ్చితంగా మీరు ఉపాధి హామీ అయితే మరల్సా ఉంటుంది మరి ఈ విషయంలో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా మరి హనుమాజీపేట రైతులను మరి యువకులను అభినందిస్తున్నా ఇక్కడ అందరూ తలావో చేసి 6000 క్వింటాల వడ్లు ఒకటి కూడా లేకుండా రైస్ మిల్లర్లకు తరలించారు మీ అందరు కూడా ధన్యవాదాలు ఎందుకంటే మామూలుగా కూలీలు రైస్ మిల్లర్లో అక్కడ అందరూ కూడా బీహార్ అక్కడ నుంచి వేరే రాష్ట్రాల నుంచి పనిచేస్తారు ఈ సంవత్సరం ఈ కరోనా ఉన్నదని వాళ్ళు రాలేకపోతే రైళ్లు బంద్ అయితే మన దగ్గరనే కూలీలు యువకులు ముందరికొచ్చి పనిచేశారు అది నేను ఈ పనిని సేవగా గుర్తించుకోవాలి మీరు పనిచేసిన ధన్యవాదాలు ఎందుకంటే మన పని మనమే చేసుకోవాలి ఎక్కడికో దుబాయ్ పోయి మస్కట్ పోయి చేద్దాం అనుకో చూడండి ఇప్పుడు అక్కడ ఎవరు అడిగినో లేరు అదే మన దేశం మన ప్రజలను మనం ఇట్లా చూసుకుంటున్నాం అక్కడ ఈ పరిస్థితి లేదు మీకే చెప్తున్నారు కావచ్చు ఫోన్లలో ముంబైలో ఈ పరిస్థితి లేదు ఆ రూమ్లలో వారైతే బయటకు వెళ్ళే పరిస్థితి లేని పరిస్థితి కానీ మన దగ్గర అట్లా లేదు తెలంగాణలో వేరే రాష్ట్రం వాళ్ళని కూడా మనం మంచిగా చూసుకున్నాం మీరు టీవీలలో చూసింది కావచ్చు మధ్యప్రదేశ్ వాళ్ళు 80-90 మంది మామిడికాయల కోసం వస్తే ఒక 15-20 రోజులు రోజు వాళ్ళకి 3 పూటలు భోజనం పెట్టినాం మంచికి 500 రూపాయలు కూడా ఇవ్వడం ఖర్చులకు 12 కిలోల బియ్యం ఇచ్చినాం అందరూ కూడా సహాయం చేశాం కానీ అదే పరిస్థితి బొంబాయిలో ఉన్న మండలం దొరకలే కానీ మనం ఇక్కడ చూసుకున్నాం అంటే మన తెలంగాణ ప్రజలు మంచి నిర్ణయాలు తీసుకున్నారు మరి ఇక్కడ కూడా నేను మీకు అందుబాటులో ఉంటాం వాస్తవానికి నేను మొదటిసారి గెలిచిన చాలా చేయాలని ఉండే దురదృష్టం మోదీ ఆడాలని తెలక్షలేని ఇప్పుడు చేద్దామనేసరికి ఇగో ఈ సాగు బీమారి వచ్చే ఇక్కడ కూడా చాలా ఇబ్బంది ఉన్నది వాస్తవానికి ప్రభుత్వం దగ్గర కూడా పైసలు లేవు ఎందుకంటే అన్నీ నడిస్తేనే పైసలు పుడతాయి ఏదో ఇంట్లో కోసం